మనందరం కూడా ఒకటే మీకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా మీకు మీ అభివృద్ధి మీ చేతుల మీదుగా చేసే విధంగా గ్రామ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు వాళ్ళందరి చేతులగా మీదుగానే ఆ పనులు చేపించినట్టుగా ఇంకెవరినో వచ్చి పెద్దనం చేసినానికి అక్కడ ఎవరిని పెట్టాం, వ్యక్తిగతంగా ఎవరినో మళ్ళా ఒక్కొక్కరిని పెట్టుకొని నేను ఎవరినో బామరుదులు కానీ, బావలు కానీ, అన్నలు కానీ, తమ్ములు కానీ, కొడుకులు కానీ అని ఎవరు లేకుండా స్వయంగా నేనే మీ అందరితో మాట్లాడతాం. మీ అందరితో మాట్లాడి మీ యొక్క కష్ట సుఖాలు ఏమైనా ఉండేటట్టే విని ఓ ఫోన్ చేయాలన్నా రావాలన్నా చేస్తాం. వైద్యం గురించి కూడా ఆలోచిస్తున్నా. మన మొత్తం నియోజకవర్గానికి ఉండే వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఏ విధంగా వైద్యం చేయించాలని దాంతో కూడా నేను మొత్తం కూడా మన వాళ్ళు ప్రభుత్వం వాటికి పోతే పోయి ఉంటాడు. ప్రభుత్వం కాకుండా ఇంకా మంచి వైద్యం కావాలనుకుంటే ఆ వైద్యం ఇప్పించే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరు కూడా ఖచ్చితమైన ఒక నిర్ణయం తొందరగా వస్తే అక్కడ కూడా నేను ప్రకటిస్తాను. కాబట్టి ఊర్లు బాగు చేసుకుందాం, పట్టణాలు బాగు చేసుకుందాం, ఎవరైతే చేస్తున్నా మీ యొక్క గౌరవం పెంచుకుందాం. మీ గౌరవంతో పాటు అక్కడ ఏమి ఏది కావాలో మీరు ఎందుకంటే రాజకీయ నాయకులు ఉన్న తర్వాత కొద్దిగా ఊళ్ళో నేను చేస్తున్నా అని చెప్పేసి అది ఉండాలి. అది కాబట్టి అది వాళ్ళే చేపించినట్టు ఉండాలి, వాళ్ళే చేయాలి. అది ట్రూ స్పిరిట్ లో చేస్తాం. చివరిగా రెండు మాటలు మాట్లాడుతున్నాం. చాలా మంది మొన్న ఒక రెడ్డి సంఘం మీటింగ్ పెట్టారు. రెడ్డి సంఘం మీటింగ్ పెట్టేసి అక్కడ జనరల్ మనకు మనకే లేని వాటిని ఆపాదించుకుంటూ నేనే నేను రెడ్డిలకు వ్యతిరేకం అట, కార్పొరేషన్ వద్దన్నాడట అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే అనుకునే ఒకటి ఒక పుకారు తీసే చెప్పారు. ఇక ఎవరెవరో పార్టీ వాళ్ళు ఉంటారు అది చేస్తుంటారు. నేను ఎవరి ఒక కులానికి అతనే ఇయ్యాల, కొంతమంది నర్మేటకు సంబంధించిన కొంతమంది బృందంలో పెడుతున్నారు ఈయనే ఓన్లీ రెడ్లకే అనుకోలేం అని చెప్పేసి ఒకడేమో అసలు రెడ్లకు వ్యతిరేకం అని ఎవరు పెడతారు, ఎవరెవరు రెడ్లకి ఈయన అనుకోలేం అని చెప్పేసి. రాజకీయ పార్టీలో ఉండేవాడు, రాజకీయం చేసేవాడు ఇవాళ ఒక కులంతోనో ఒక మతంతోనో అతను ఉన్నట్లయితే రాజకీయాలకు అన్ఫిట్, పనికిరాడు. మనుషుల్ని మనుషుల్ని గౌరవించేవాడే రాజకీయాలు ఉంటాడు. అంతే తప్ప నీకు కావాలనుకుంటే నీ చుట్టాలు ఉంటే తీసుకొచ్చి భోజనం పెట్టుకో, వాళ్ళకి ఏమైనా కావాలంటే పని చేయి చేస్తే. కానీ నాకంత కాస్ట్ ఆఫ్ అదర్ పీపుల్, ఇతరులను వంచి ఇతరులను ఇబ్బందులు పెట్టి దీవానికి నువ్వు చేసుకుంటే రాజకీయమే కాదు. అటువంటి రాజకీయం నేను చేయను. రాజకీయాల్లో అటువంటి చేసే బదులు నేను ఆ రాజకీయాల్లో ఉండకపోవడం బెటర్. కాబట్టి ఏ కులానికి అనుకూలమో ఏ కులానికి వ్యతిరేకం కాదు. అందరికంటే అణగారిన వాళ్ళకి ఏమైనా సేవ చేయగలిగితే అదే భాగ్యం తప్ప మరొకటి కాదు. కాబట్టి నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం రాజకీయాల్లో పైసలు 4 పైసలు నోటి పోయి పని చేయించుకొచ్చుకుంటాడు. వాడు పోలీస్ స్టేషన్ పోతాడు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గర పోతాడు, లేకపోతే హైదరాబాద్కి వస్తాడు పని చేయించుకుంటాడు. వానికి మనం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఎవరి దగ్గరికి అయితే పోలీస్ స్టేషన్ దగ్గర పోలేడో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోలేడో, ఒక వైద్యం కోసం వేరే దగ్గర పోలేడో, వానికి నువ్వు చేస్తే అది రాజకీయం తప్ప మిగతా అది కాదు. దాన్ని నేను నమ్మిన వాడిని, ఆ విధంగానే ఖచ్చితంగా ఇంతవరకు గత 10 సంవత్సరాలు యాక్టివ్ రాజకీయాలు చేస్తున్న వాడిని. భవిష్యత్తులో కూడా ఎవరికైతే న్యాయం అందాల్సి ఉండి అందలేదో, ఎవరికైతే చట్టం అందాల్సి ఉండి అందలేదో వాళ్ళకి ఎప్పటికి కూడా నిత్యం కూడా నేను పల్లరాయేటట్టుగా సహాయం చేస్తానని చెప్పినట్టు మీకు వాక్యం చెప్పి, ఏ కులానికి అనుకూలం కాదు, ఏ కులానికి ఏదో దాంట్లో పుట్టాలి కాబట్టి పుడతాం. నువ్వు ఎందులో పుట్టావు అనేది నీ ఇష్టం కాదు కదా. పల్లరాయేశ్వరుడు ఇల్లే పుట్టాలా అని చెప్పేసి, లేకపోతే ఇంకో ఇళ్ళ పుట్టాలని, నువ్వు ఇళ్ళనే పుట్టాలని చెప్పేసి ఎవరు అనుకోవాలి కదా. ఎవరెక్కడ ఎవరు ఇళ్ళ పుట్టాలని ఎవరి నిర్ణయం కాదు, పుట్టిన తర్వాత వాడి కులము ఈ ఊరు ఇవన్నీ చెప్పేసి వస్తాయి. కాబట్టి ఎవరు ఎందులో ఉన్నా కూడా నేను అన్ని కులాల యొక్క మంచితనం కోసం, లేకపోతే వాళ్ళ బావు కోసం, ఒక కమ్యూనిటీ కావాలంటే ఊర్లో ఉంటే అన్నిటికీ ఇస్తాం, లేకపోతే ఇంకో ఏదైనా కావాలంటే కూడా వాళ్ళందరికీ ఉన్నట్లయితే ఆ చూసి పొట్టు పెట్టే ఎవడు రాజకీయ నాయకుడు ఎవడు చేయడం నేను అసలే చేయను. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఎవరు అన్నా కూడా చివరికి ఏంటంటే డిక్లేర్ అయ్యేదా అంతా దయచేసి ఎవరు కూడా మనం ఒకరిని తప్పుపట్టడం కానీ, లేకపోతే వాళ్ళ ప్రయత్నాన్ని తప్పుపట్టడం కానీ, వాడు మన తిట్టినా కూడా దీవెన్లుగా భావించేసి స్వయంగా మీ అందరూ కూడా ఎవ్వరు కూడా పోస్టులు పెట్టడం కానీ పోస్టులకు వ్యతిరేకంగా పెట్టడం పెట్టకూడదు అని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.